అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శివల పద్మగారు రచించిన అమ్మ మనసు. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? అర్ధరాత్రి 1 గంట కావస్తూ ఉన్నా సరోజినికి ఏమాత్రం రెప్పలు కూడా బరువెక్కడం లేదు. నిద్రపోదామని బలవంతాన కళ్ళు మూసుకుంటే మూసిన ఆ కళ్ళ ముందు సాయంత్రం ఫ్లైట్ ఎక్కుతూ చెయ్యూపుతున్న కొడుకులే కనిపిస్తున్నారు. ఆ దృశ్యం గుర్తుకి రాగానే కళ్ళు కన్నీటి చెరువులే అవుతున్నాయి. మనసు నిండా కొండంత దుఃఖం గూడు కట్టుకొనుంది. ఉండి ఉండి అది ఉబికి బయటికి రావడానికి ప్రయత్నిస్తోంది. కానీ తను దుఃఖిస్తుంటే పక్కనే ఉన్న భర్తకి మెలకు వచ్చి ఎక్కడ కంగారు పడతాడో అని బలవంతాన దుఃఖాన్ని అణుచుకుంటుందామే. కన్నీళ్లు ధారాపాతంగా కారుతుంటే పెదవులు బిగబట్టి కళ్ళు మూసుకుంది. హాల్లో గడియారం టంగున 1 గంట కొట్టింది. ఆ శబ్దానికి కళ్ళు తెరిచిన రఘుపతి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్న భార్యని చూసి విస్మయం చెందాడు. సరు, నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర రావడం లేదా? ఒంట్లో బాగానే ఉందా? అనునయం, ఆతృత రెండూ కలిపడిగాడు. అంతే, అంతవరకు ఒగ్గబట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. గబాల్న దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఆడవసాగిందామె. రఘుపతికి నిద్రమత్తంతా వదిలిపోగా లేచి కూర్చుని భార్య తలమీద చెయ్యి వేసి నిమిరాడు ఓదార్పుగా. ఆమె రోదనికి కారణం ఆయనకి తెలుసు. అందుకే ఏమీ ప్రశ్నించలేదు. కళ్ళు చమరిస్తూ ఉండగా మౌనంగా ఉండిపోయాడు. ఊరుకో సరోజా, పసిదానిలా అలా ఏడిస్తే ఎలాగా? నేను ఈ బాధ భరించలేనండి. పిల్లల్ని వదిలేసుకుని వాళ్ళ జ్ఞాపకాలతో బ్రతకలేను, వెక్కుతూనే అంది సరోజిని. మీకు తెలీదు, రోజంతా నేనెంత ఒంటరితనం అనుభవిస్తున్నానో మీకు అర్థం కాదు. ఏ వైపు వెళ్ళినా, ఏ వస్తువు చూసినా వాళ్ళ జ్ఞాపకమే వస్తుంది. ఆ జ్ఞాపకాలు ఎంత బాధ పెడతాయో మీకు అసలు తెలుసా? ఇదిగో ఈ మంచం, వారం రోజుల పసిగుడ్డును తీసుకొని వచ్చి పడుకోబెట్టాను. తర్వాత వాళ్ళు బోర్లా పడింది ఈ మంచం మీదనే. కూర్చోడం నేర్చుకున్నది లేచి నుంచొని మొదటిసారిగా ఒక అడుగు వేసింది ఈ మంచం మీదనే. తర్వాత వాడి స్కూల్ కబుర్లు చెప్తూ నిద్రపోయింది ఈ మంచం మీదనే. ఈ మంచం చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఇంకా ఈ మంచం మీద ఆడుకుంటున్నట్లే ఉంటుంది. ఎన్ని జ్ఞాపకాలో, ఉదయాన్నే లేచి స్కూల్ టైం అవుతూ ఉంటే హడావిడిగా ఇద్దరిని తయారు చేయడం, టిఫిన్ బాక్సులు సర్దడం, ఆఖరి నిమిషంలో అమ్మా షర్టు బటన్ ఊడిపోయిందంటే వాడి వీపు మీద ఒక్కటేసి హడావిడిగా బటన్ కుట్టడం, ఇంకా వాళ్ళన్నం సరిగ్గా తినకపోతే వర్రి అయిపోతూ వీళ్ళెప్పుడు పెద్దవాళ్ళవుతారా అని ఎదురు చూసింది. ఇందుకేనా ఈ ఒంటరితనం భరించడం కోసమేనా? కళ్ళ నీళ్లతో భార్య అడుగుతూ ఉంటే లాలనగా ఆమె వెన్ను నిమిరి ఆమెను లేపి హాల్లోకి తెచ్చాడు రఘుపతి. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. కళ్ళు గట్టిగా వత్తుకొని తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది సరోజిని. ఇంతింట్లో నేనొక్కదాన్ని తిరుగాడుతూ ఉంటే వాళ్ళ జ్ఞాపకాలు నన్ను ఎంతలా వేధిస్తున్నాయో చెప్పలేను. అసలు వాళ్ళని ప్రోత్సహించి ఆ స్టేట్స్కి పంపించింది మీరు. అలా వాళ్ళని పంపే ముందు నా గురించి, నా తల్లి మనసు గురించి ఒక్క క్షణమైనా ఆలోచించారా? నిన్నగాక మొన్నటి వరకు వంటింట్లో నా కొంగు పట్టుకొని తిరుగుతున్నట్లే ఉన్నారు. అప్పుడే వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అయిపోయి దేశాంతరాలు వెళ్ళిపోయారు. మన గురించి కాస్తైనా ఆలోచన లేకపోయింది వాళ్ళకి. వీళ్ల కోసం ఎన్ని సరదాలు చంపుకున్నాం, సినిమాలు షికార్లు అన్నీ మానుకున్నాం. మన పుట్టినరోజులు, మన లైఫ్ మర్చిపోయి వాళ్ళ కోసం అన్నీ అమర్చాం. మన శక్తి కొద్దీ వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చాం. శారీరకంగా నేను, ఆర్థికంగా మీరు, ఇద్దరం అలసిపోయాం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి. కానీ ఈరోజు మనకి మిగిలిందేమిటి? ఒంటరితనం, వార్ధక్యం. వాళ్ళు కుప్పల కొద్దీ డబ్బు సంపాదించి మనల్ని ముంచెత్తక్కర్లేదు. కానీ కంటికి రెప్పల్లా చూసుకుంటూ పెంచినందుకు కనీసం కళ్ళ ముందు తిరిగాడితే ఎంత బాగుండేది. ఆ ఆలోచన కూడా చోటివ్వకుండా రెక్కలు వచ్చి రాగానే ఇద్దరూ వెళ్ళిపోయారు. నాకు అర్థం కాక అడుగుతాను, తల్లి ప్రేమను మించింది వాళ్ళకక్కడ ఏం దొరుకుతుందని అంతలా అర్రులు చేస్తూ వెళ్ళిపోయారు? డబ్బు సరోజా, డబ్బు.
వాళ్ల లైఫ్లో పైకి ఎదగాలి అంటే ఈ వయసులో వాళ్ళకి డబ్బు కావాలి. అంటే ఇంక వాళ్ళకి నా అవసరం లేదా? నా మమత, మమకారం, లాలన, నా గారాభం అన్నీ వాళ్ళకి పనికిరానివేనా? అలా అని కాదు సరోజ. మన పిల్లల జీవితాలు బాగుండాలని మనం ఎలా కోరుకుంటామో అలాగే వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారుగా. మరి వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలంటే డబ్బు కావాలి. అది వాళ్ళకి సరిపోయినంత ఇక్కడ దొరకదు. అలాంటప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళడం తప్పనిసరి కదా. అదంతా ఏమో గాని మొన్న మొన్నటి వరకు ఇద్దరు పిల్లల పెంపకంలో ఊపిరి సలపనంత బిజీగా ఉండే నేను ఇప్పుడు ఈ తీరుబాటుని భరించలేకపోతున్నానండి. పైగా వాళ్ళు వెళ్ళిపోయిన దూరాన్ని తలుచుకుంటే నాకు గుండె చెరువైపోతుంది. 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ఉన్న దేశాన్ని, కన్నవాళ్ళని వదిలేసి అంతేసి దూరాలు వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు హఠాత్తుగా ఏ రాత్రో నా ప్రాణం మీదకొస్తే కనిపించిన వాళ్ళని కడసారిగా చూడాలి అన్న కోరిక కూడా తీరదు కదా అండి. ఆ కోరికతోటే నేను చచ్చిపోవాలి కదూ. మమతల వెల్లువలో వాళ్ళని ముంచెత్తి పెంచినందుకు ఇదా ప్రతిఫలం. మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకు. భార్య వేసిన ప్రశ్న సూటిగా గుండెల్లోకి దిగింది రఘుపతికి. ఏమని సమాధానం చెప్పగలడు? నిజమే, పొట్టచేత పట్టుకొని 4 డబ్బులు సంపాదించుకోవాలని వెళ్లే వాళ్ళకి తమ కన్నవాళ్ళు అవసాన దశలో ఉన్నా రావాలంటే ఆ డబ్బే అడ్డమవుతుంది. ఎంతమంది వేలకు వేలు ఖర్చు పెట్టుకొని ఆ టైంకి రాగలుగుతున్నారు? కన్నతల్లి సెంటిమెంట్స్ చాలా ఎక్కువగా దెబ్బతినేది ఎప్పుడో తెలుసా? పిల్లలకి ఇక తన అవసరం లేదని తెలిసినప్పుడు. తను పాలు పోస్తే తప్ప తాగలేని వయసు నుంచి వాళ్ళని పెంచుతూ వాళ్ళ అవసరాలు అర్థం చేసుకొని వాటిని తీరుస్తూ వచ్చిన తల్లికి హఠాత్తుగా ఒకరోజు ఇక వాళ్ళు తన మీద ఆధారపడరని, తన అవసరం వాళ్ళకి లేదని తెలుసుకుని ఎంతో క్షోభపడుతుంది. ఆ పరిణామం సహజమే కావచ్చు, కానీ అది ఆ తల్లిని బాధపెడుతుంది. ఇప్పుడు నేను పడే బాధ కూడా అదే. ఏమండి, డబ్బు జీవితంలో ముఖ్యమే కావచ్చు, కానీ అనుబంధాల కంటేనా? కాసుల ముందు కన్నతల్లి మమకారం కూడా తీసిపోయిందా? అసలు పిల్లలకి పెద్దవాళ్ల పట్ల ఏమైనా బాధ్యత ఉంటుందా? వాళ్ళని ఒంటరి పక్షుల్లా వదిలేసి సముద్రాలు దాటి వెళ్ళిపోతారు. వీళ్ళ మంచి చెడ్డ ఏమీ అక్కర్లేదు. మానసికంగా ఎలా ఉన్నారో, శారీరకంగా ఎలా ఉన్నారో ఏమీ అక్కర్లేదు. మహా అయితే అక్కడి నుంచి 4 డబ్బులు పారేస్తారు. చిన్నప్పుడు వాళ్ళ కాకలేసినప్పుడు వాళ్ళకు అన్నం పెట్టకుండా నేను వాళ్ళ ముందు 10 రూపాయలు పడేస్తే వాళ్ళు పెరిగింత వాళ్ళు అయ్యేవారా? ఉక్రోషంగా అడిగింది. అనునయంగా ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రఘుపతి. మనం వాళ్ళని కన్నాం కనుక వాళ్ళని పెంచే బాధ్యత మనది సరోజ. దానికి మనం ప్రతిఫలం ఆశించకూడదు. హా, వయసుడిగిన తల్లి తండ్రి కోరుకునేది డబ్బు కాదు, తమ పిల్లల సమక్షమని మన వయసు వచ్చేసరికి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఏమి లాభం? అప్పుడు వాళ్ళని కన్న మనము ఉండము, వాళ్ళు కన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండరు. నిర్లిప్తంగా అంది సరోజిని. మరో 2 రోజుల తర్వాత మధ్యాహ్నం పడగదిలో కూర్చొని పిల్లల చిన్నప్పటి ఆల్బంలు చూసుకుంటుంది సరోజిని. కాలింగ్ బెల్ శబ్దం వినగానే లేచి వెళ్ళి తలుపు తీసింది. 126 రఘుపతి. అవునన్నట్లు తలూపింది. మీ మెటీరియల్ వచ్చిందమ్మా, లోపల హాల్లో పెట్టించమంటారా అని అడిగాడు ఆ వ్యక్తి. మెటీరియలా, ఏ మెటీరియల్ అని ఆమె అంటూ ఉండగానే చిన్న ఆటోలో 1/2 డజన్ ప్లాస్టిక్ కుర్చీలు, 2 ఉయ్యాలలు, 1/2 డజన్ 3 చక్రాల సైకిళ్ళు, 1 కార్టన్ నిండా బొమ్మలు తీసుకొచ్చి లోపల పెట్టాడు. సరోజినికి ఏం అర్థం కాలేదు. ఇవన్నీ ఏమిటి? ఇవి మాకేనా లేక మీరేమైనా పొరపాటు పడుతున్నారా? మీకేనమ్మా, ఈ డోర్ నెంబర్ చెప్పారు, ఇదిగో మా బిల్లు అంటూ బిల్లు ఆమెకు అందించి అతను వెళ్ళిపోయాడు. ఆమె అయోమయంగా వాటివైపు చూస్తూ ఉండగా లోపలికొచ్చాడు రఘుపతి. అతడి చేతిలో పేపర్ చుట్టిన బోర్డేదో ఉంది. హాయ్ సారు, మెటీరియల్ వచ్చేసిందన్నమాట. వెరీ గుడ్. ఏమిటండి ఈ బొమ్మలేమిటి, ఈ ఉయ్యాలేమిటి? నీకోసమే. ఏమిటి? ఈ బోర్డు చూస్తే నీకే అర్థమవుతుంది ఆమెకు అందించాడు. పేపర్ విప్పి బోర్డు బయటికి తీసింది సరోజిని. నల్లని రేకు బోర్డు మీద సరోజిని శిశువిహార్ అని తెల్లటి అక్షరాలతో పెయింట్ చేయబడింది. విస్మయంగా చూసిందామె. సరు,
నీకు కావలసినంత ఖాళీ టైం ఉంది. మనసులో పిల్లల పట్ల మాసిపోని మమకారము ఉంది. ఆ మమకారాన్ని ఎక్కడో దూరాన ఉన్న నీ పిల్లలకే పరిమితం చేయక ఇంకా కొంతమందికి పంచిపెట్టు. తల్లి తండ్రి ఇద్దరూ ఉదయం లేచి ఆఫీసులకు వెళ్ళిపోతే సరైన సంరక్షణ లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కూర్చున్న చోటుకి 4 డబ్బులు వస్తాయన్న ఆలోచనతో పెట్టే క్రెచ్చులు పిల్లల సంరక్షణ భారాన్ని సమర్థవంతంగా తీసుకోలేవు. ముఖ్యంగా పిల్లలకి కావలసింది టైం ప్రకారం నాపీలు మార్చడం, టైం ప్రకారం బిస్కెట్లు పాలు ఇవ్వడం కాదు. వాళ్ళని లాలించాలి, ప్రేమించాలి. వాళ్ళు చేసే చిన్న చిన్న పనులని గమనిస్తూ వాటిని మెచ్చుకోవాలి. వాళ్లతో టైం గడపాలి. ఆ పని నువ్వు చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే నీకు చెప్పకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. రేపొద్దున్నే 2 దంపతులు వాళ్ళ పిల్లల్ని వదిలి వెళతారు. నీకు సహాయం చేయడానికి 12 పిల్లుంటుంది. తను కూడా రేపటి నుంచి వస్తుంది. నోట మాట రానట్లు చూస్తూ ఉండిపోయింది సరోజిని. ఆమెకి చాలా సంభ్రమంగా అనిపించసాగింది. ఈ నిశ్శబ్దపు జీవితంలో మళ్ళీ చిన్నారుల కేరింతలా? మళ్ళీ ఈ వాకిట్లో వాళ్ళ తప్పటడుగులా? ఆటలు పాటలునా? హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కృతజ్ఞతగా భర్త వైపు చూసింది. భార్య చూపుల్లో ఆనందాన్ని గమనించి తృప్తిగా నవ్వాడు రఘుపతి. అయితే రేపటి నుంచి నువ్వు మళ్ళీ ఫుల్ బిజీ అయిపోతావన్నమాట. ఇక నేను ఇంటికొస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వడం మానేసి ఏమండి, ఇవాళ ఫలానా బుజ్జిగాడు మొదటి అడుగు వేశాడనో, లేదా ఫలానా చిట్టి తల్లి మారాన్ చేయకుండా అన్నం తినేసిందనో, రోజు నాకు ఇవే రిపోర్ట్లు ఇస్తావేమో కదూ. మీరు మాత్రం ఏం తక్కువ, నన్ను వదిలేసి రాగానే మొదట వాళ్ల గురించే అడుగుతారుగా. ఆ రోజులు నేను మర్చిపోలేదు. హాయిగా నవ్వాడు రఘుపతి. మనం పిల్లల్ని బాగా చూసుకుంటాం అనే పేరు రావాలే కానీ బోల్డంతమంది వస్తారు మన దగ్గరికి. మన టైం అంతా వారి ఆట పాటలతో వారి సంరక్షణలో గడుపుదాం సరోజా. నీలో మాయని ఆ మాతృత్వపు మమకారంతో ప్రతి పిల్లకి నువ్వు మరో తల్లివి కావాలి. తల్లి ప్రేమ ఎల్లలు లేనిది, అది పంచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఆ ప్రేమని చిన్నారులందరికీ పంచు. అందులో ఎంత తృప్తి ఉందో నీకే తెలుస్తుంది. సరోజిని మురిపంగా ఆప్యాయంగా అక్కడున్న బొమ్మల్ని చేత్తో తడిమింది. ఆమె మనసు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఉత్తేజంతో నిండిపోయింది. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన శివల పద్మగారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.